ఇక జీహెచ్ఎంసీ సహాయ చర్యలు, సిటీలో ట్రాఫిక్ పై మరిన్ని వివరాలు శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, సిటీలో సిచ్యువేషన్ ఏంటి, జీహెచ్ఎంసీ సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? మాధురి, 5 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. హైత్ నగర్ నుంచి మొదలుకుంటే హిమాయత్ నగర్ వరకు, పాత బస్సు నుంచి మొదలుకుంటే హైటెక్ సిటీ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. 5 గంటల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లోనే దాదాపుగా రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి. కొన్ని చోట్ల మోకాళ్ళలోతు నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదే నిలిచిపోయాయి. దీంతో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, అంటే ఒక్కసారిగా వాతావరణం ఉదయం నుంచి చల్లబడే ఉంది, కానీ ఆ 5 గంటలకు ఒక్కసారిగా వర్షం దంచి కొట్టడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలన్నీ కూడా రంగంలోకి దిగాయి. రోడ్లపైన ఎక్కడా కూడా వర్షపు నీళ్లు ఆగకుండా ఉండేందుకు వారి వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు డిఆర్ఎఫ్ టీంలు కూడా, దాదాపుగా 19 టీంలు అన్నీ కూడా రోడ్లపైనే నిలిచి వారి నీళ్లు రోడ్లపైన నిలిచి ఉండకుండా ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దాంతోపాటు ఎక్కడైతే చెట్లు నేలకు ఒరిగాయో విరిగి అవిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం డిఆర్ఎఫ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లోనే 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున వర్షం ఒక్కసారిగా దంచి కొడుతుందని. ప్రస్తుతం నేను జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉన్నాను. హెడ్ ఆఫీస్లో కూడా మనం విజువల్ చూడొచ్చు. వర్షానికి సంబంధించి ఉదయం నుంచి కొంచెం సేపు చినుకులతో కూడినటువంటి వర్షం పడిన తర్వాత మరి కాసేపు వర్షం ఆగిపోయింది. దాని తర్వాత వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడింది. మొత్తం బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట ఇలా అన్ని చోట్ల కూడా వర్షం కొడుతుంది. మరోవైపు పాత బస్తీలో కూడా చాలా ఏరియాల్లో వర్షం పడుతుంది. దాంతో రోడ్లపైన నీళ్లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల మాత్రం జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది నీళ్లు తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో, అంటే డ్రైనేజీలు కూడా 2-3 చోట్ల పొంగి పొర్లుతున్నాయి. ఒకటి బజార్ఘడ్, నాంపల్లి, లోవర్ ట్యాంక్ అండ్ ఇలా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సిబ్బంది ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీకి సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి వర్షపాతానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే ఆసిఫ్ నగర్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కార్వాన్లో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్లో 3.7, ఖైరతాబాద్లో 2.6, హస్తినాపురంలో 2.4, రెడ్ హిల్స్ పెదాంబార్పేటలో 2 సెంటీమీటర్లు, సంతోష్ నగర్లో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, వనస్థలిపురం, నాంపల్లిలో 1.6, జూబ్లీ హిల్స్లోని శ్రీనగర్ కాలనీ, హైత్ నగర్లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఒక్కసారిగా 3-4 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదైతే చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురవుతాయనేది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు మనకి స్పష్టంగా చెప్పారు. ఒక్కసారిగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. 2-వీలర్స్ మాత్రం వర్షం ఒక్కసారిగా దంచి కొట్టడంతో రోడ్లపైనే పక్కనే ఆగేందుకు ప్రయత్నం చేశారు. దాంతో చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బేగంపేట, సోమాజిగూడ పరిసర ప్రాంతాలు, అంటే సీఎంఓ క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అక్కడ ఆపేశారు. దాంతోపాటు వాహనదారులు కూడా ఒక్కసారిగా పక్కన ఆపేయడంతో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొత్తం సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట నుంచి మొదలుకుంటే బేగంపేట్, సికింద్రాబాద్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రోడ్లపైనే ట్రాఫిక్ జామ్ పూర్తి స్థాయిలో ఉంది. ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ఏర్పాటు చేశారో వాళ్ళు ఇప్పుడిప్పుడే రంగంలో దిగుతున్నారు. చాలా చోట్ల కూడా, అంటే ఒక టీం ఒక చోట్ల నీళ్లు పూర్తి స్థాయిలో క్లియర్ చేసి మరో చోటికి వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ ఒకటి ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతోపాటు చీకటి ఒకసారి, అంటే వర్షం చాలా వేగంగా పడుతుండటంతో మిర్రర్ పూర్తి స్థాయిలో కనిపించలేకపోతుంది. యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే కొద్దిసేపు క్రితమే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని, జోనల్ కమిషనర్లని, డిప్యూటీ కమిషనర్లను కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా హెడ్ ఆఫీస్కి తెలియజేయాలి. వారికి అధికంగా ఏమైనా అసిస్టెన్స్ కావాల్సి ఉన్నా కానీ హెడ్ ఆఫీస్ నుంచి మేము ఇస్తామని కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా పడినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. 5 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ వర్షం 10 గంటల వరకు కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ మనకి స్పష్టంగా తెలియజేసింది. సో పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలి. ఆల్రెడీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ఏవైతే ఏర్పాటు చేశారో వర్షాకాలం కోసం,
ఇవి 24/7 పనిచేస్తున్నాయి. నిన్నటి వరకు వర్షం కొంచెం తక్కువ పడినప్పటికీ ఇవాళ ఒక్కసారిగా వర్షం పడింది. ఈ విధంగానే వర్షం భారీ ఎత్తున పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సిబ్బంది అందరూ కూడా రోడ్లపైన అలర్ట్గా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటీవల పడినటువంటి వర్షాలకి చాలా చోట్ల కూడా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దాన్ని కొంచెం పాట్ హోల్స్ని పూడ్చేటువంటి పని చేస్తున్నారు. ఒక్కసారిగా మళ్ళీ వర్షం పడడంతో మళ్ళీ ఆ రోడ్లు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇటీవల మనం హైదరాబాద్లో చాలా వరకు రోడ్లు చూసాం, అన్ని దెబ్బతిని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి ఒకవైపు కమిషనరు సూపర్వైజ్ చేస్తున్నారు, ఆ జోనల్ కమిషనర్తో డిప్యూటీ కమిషనర్తో మాట్లాడి దాంతోపాటు మరోవైపు డిఆర్ఎఫ్ టీంలు డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో అయినా సరే రోడ్లపైన నీళ్లు ఆగకుండా ఉండేందుకు, రోడ్లపైన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, ఫీల్డ్ పైన అలర్ట్గా ఉండాలని, పనిచేసేటువంటి సమయంలో కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బందిని అలర్ట్ చేస్తూనే వారి జాగ్రత్తలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చేస్తున్నారు. మాధురి, ఓకే, రైట్ శ్రవణ్.